కరోనా సెకండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, పరిస్థితులు గమనిస్తుండాలని ప్రజలకు సీఎం జగన్ సూచన. రేపటి నుంచి 3 రోజులు కడపలో సీఎం జగన్, క్రిస్మస్ రోజు పులివెందుల చర్చిలో ప్రార్థనలు. అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు జగన్, నోరు జారిన ఎమ్మెల్యే కుడుమండి శ్రీనివాసరావు. పోలవరం విషయంలో సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారు, జగన్ సర్కార్పై దుమ్మెత్తిపోసిన ఉండవల్లి. ఏపీకి కొత్త రకం కరోనా, ప్రతిపక్ష నిరసనలు ఎన్నికల్లోనే అంటుంటుందంటూ దేవినేని ఉమా సెటైర్లు. టీడీపీ హయాంలో ఇచ్చిన వాహనాలకు వైసీపీ రంగులెలా వేస్తారు, ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ. రోడ్ల మీద సీఎం ఒక్కసారి ప్రయాణించాలి, ఆయన పాలనపై ఆయనకే అసహ్యం వేస్తుందన్న తులసిరెడ్డి. పుట్టినరోజును కూడా అబద్ధాలు చెప్పారు, జగన్పై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్. బాబు హయాంలో భూ ఆక్రమణలపై సిట్ విచారణ పూర్తి, 400 ఎకరాల్లో భూ ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. మంగళగిరి టీడీపీ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ వేడుకలు, టీడీపీ హయాంలో క్రిస్మస్ కానుకలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న నేతలు. పంట కోసేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు, గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం. ప్రకాశం జిల్లా దర్శి పడమటి బజార్లో కలకలం, కృష్ణుడి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు రక్తం ముద్రలు. ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసింది, నిధులు లేకుండా ప్రెసిడెంట్లను ఉత్సవ విగ్రహాలు చేసిందన్న బట్టి. బీజేపీలో మొదలైన సీఎం కుర్చీలాట, తెలంగాణకు కాబోయే సీఎం కిషన్ రెడ్డి అని ప్రకటించేసిన బాపురావు. హైదరాబాద్లో మరో భారీ పెట్టుబడి, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న ఒప్పో. రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ చట్టాలు, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి. యశోద ఆసుపత్రిలో ఐటీ సోదాలు, ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడాలున్నట్లు ప్రాథమికంగా గుర్తింపు. డీజీపీ మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది, ఎమ్మెల్యే రాజాసింగ్ పై సిపి సజ్జనార్ ఫైర్. దేశంలో మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు, భవిష్యత్తుపై భరోసాతో దేశం ముందుకు కదలాలన్న మోడీ. బెంగాల్ బీజేపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ సవాల్, 200 సీట్లు గెలవకపోతే రాజీనామా చేయాలని డిమాండ్. స్ట్రెయిన్ పై అప్రమత్తంగా ఉన్నాం, ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రజా ఆరోగ్య సంస్థ. తగ్గుముఖం పడుతున్న మహమ్మారి, 20,000 దిగువకు కరోనా కేసులు. కోవాక్సిన్ 3వ దశ ట్రయల్స్ పై భారత బయోటెక్ ప్రకటన, 26,000 మందికి టీకా ఇస్తామని వివరణ. అవసరమైతే 6 వారాల్లో కొత్త కరోనాకు వ్యాక్సిన్ రెడీ, స్ట్రెయిన్ కు చెక్ పెడతామన్న బయో ఎన్టెక్ సంస్థ. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్, చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ దేశాలు. భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు, 453 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ప్రధాని మోదీకి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు, లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించిన ట్రంప్.
కరోనా బారిన పడిన మరో ముద్దుగుమ్మ. తనకు కోవిడ్ సోకినట్లు ప్రకటించిన రకుల్ ప్రీత్ సింగ్. రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్, ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తున్న ఊర్వశి ఓటీటీ. హారికతో రిలేషన్ పై ట్విస్ట్ ఇచ్చిన అభిజిత్, హారిక చెల్లెలు అని చెప్పిన బిగ్ బాస్ విన్నర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.